భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామములో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని మీతో నేను పంచుకోవడానికి క్రీస్తునందు ఆనందిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మతోన్మాదులు షార్ట్ ఫిల్మ్స్ తీసి కొంచెం పైశాచిక ఆనందం పొందుతున్నట్టుగా నాకు తెలిసింది. మరి ఎప్పుడు చూసినా ఒకే కథ ఒకే కథను ఇంకా మారడం ఉండదు. ఎప్పుడు చూసినా పాస్టర్స్ మీద పడి ఆడడం, పాస్టర్స్ అలాగా పాస్టర్స్ ఎలాగా అని చెప్పి షార్ట్ ఫిల్మ్స్ తీయడం తప్ప అంతకు మించిన కంటెంట్ కానీ అంతకు మించిన ధైర్యం కానీ వారి దగ్గర లేదు అన్నది వాస్తవం. కాకపోతే మన వారు గమనించవలసిన విషయాన్ని ఒకటి మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. చాలా కాలం తర్వాత మరలా ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ని మీ ముందుకు తీసుకురావడానికి ఓబిసిసి టీం సిద్ధమైంది అని చెప్పడానికి నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. గత కాలంలో ఎన్నో అద్భుతమైనటువంటి షార్ట్ ఫిల్మ్స్ మీ ముందుకు తీసుకొచ్చాం. శ్రీ డ్రామరాజ్యం, త్రేతాయుగంలో కలియుగ మానవుడు, లింగమర్మం, దగాపడిన దేవుడు భార్య, వాంటెడ్, తదుపరి ఇంకా అద్భుతమైనటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ని మీ ముందుకు మేము తీసుకొని రావాలని ఆశపడుతూ ఒక మంచి ప్రాజెక్ట్ చేయడానికి మేము మీ ముందుకి మరి రావడం జరిగింది. దాని అప్డేట్ చెప్పడానికి నేను ఇలా ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కలిగినటువంటి మంచి విధి విధానంతో, ఒక మంచి స్క్రిప్ట్తో, మంచి కథాకథనంతో, మంచి ఆర్టిస్టులతో, మరి అన్నీ కూడా మంచి స్క్రిప్ట్తో, ఇంకా బాగా చెప్పాలంటే వీటన్నిటినీ కలగలిపి ఒక అద్భుతమైనటువంటి షార్ట్ ఫిల్మ్ని మీ ముందుకు మేము తీసుకురావడానికి సిద్ధపడుతున్నాం. ముఖ్యంగా క్యాట్ బాబు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆయనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉండి మరొక బ్లాక్ బస్టర్ షార్ట్ ఫిల్మ్ని మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాడు. అట్లాగే మన జాన్ కొయ్య గారు, అలాగే అనిల్ కుమార్ గారు వారి యొక్క సహకారంతో, ఓబిసిసి టీంతో, అలాగే జాన్ కొయ్య గారు, అలాగే అనిల్ గారు, నేను మా టీంతో మేమందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మే ఇది. దీన్ని కార్యరూపం చేసి దీన్ని దృశ్యరూపకంగా మలచి మీ ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధపడుతున్నాం. మీకు అస్సలు ఈ షార్ట్ ఫిల్మ్లో ఉంటుంది మీరు ఎప్పుడు చూడలేని కోణంలో, మరి సనాతన ధర్మంలో ఉన్నటువంటి లొసుకులు లోపాలు ఏవైతే ఉంటాయో మరి కళ్ళకు కట్టినట్టుగా నిజ నిర్ధారణతో, నిజ నిరూపణతో చిత్రీకరించి మీ ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధపడుతున్నాం. మరి ఆలోచించండి, నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా మరి మన హైందవ సోదరుల్లో ఖచ్చితంగా పరిపక్వత వస్తుంది, మార్పు అనేది వస్తుంది, నిజం అనేది వారు తెలుసుకుంటారు. ముఖ్యంగా క్రైస్తవ సోదరులు తెలుసుకునే దానికంటే హైందవ సోదరులు ఎక్కువగా తెలుసుకోవాలని ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మీకు ఈ యొక్క మూవీ గురించి చెప్పాలంటే సినిమాలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఒక నిజంగా ఆ పోస్ట్ ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే ఒక సినిమా మీరు ఒక సినిమాని తెర మీద చూస్తే ఎలాంటి అనుభవం మీకు కలుగుతుందో అలా మీరు ఒకవేళ బుల్లి తెర మీద మీరు చూసినా అది షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా అది మేము చూసి ఆస్వాదించి నిజాలు తెలుసుకున్నాము అనే ఒక నిజాన్ని నిర్ధారణ చేయడానికి ఒక మంచి డైలాగ్ని అందులో రాయబడి ఉంది. దాన్ని మీకు తొందరలోనే మీకు అది డైలాగ్తో కూడినటువంటి ఒక గ్లిమ్స్ మేము ముందుకు మేము తీసుకొని రాబోతున్నాం. ఇలాంటి అద్భుతమైన సంగతులు జత చేసి దృశ్య రూపకంలో మేము ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని మెస్మరైజ్ చేసి అందులో ఉన్న సనాతన ధర్మంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చెప్పి క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయటకు ఇదొక మంచి అవకాశంగా మేము తీసుకొని ముందుకు ఈ యొక్క ప్రాజెక్ట్ని తీసుకువెళ్ళబోతున్నాం. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ కొరకు తప్పకుండా ప్రార్థించండి. దేవుడి చిత్తం అయితే మీరందరూ ఈ ప్రాజెక్ట్కి సహకరించండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీ అందరి సహాయ సహకారాలతో అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ని మీ ముందుకు తీసుకొస్తామని ఓబిసిసి ఫిల్మ్స్ తరఫున, ఓబిసిసి యొక్క టీం తరఫున మీకు ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను. మీరు ఆలోచించుకోండి, ఇక గతంలో చూసిన దానికంటే ఇంకా అద్భుతంగా వీడియోగ్రఫీ విషయంలో కానీ, డిఓపి విషయంలో కానీ, ఇకపోతే ప్రతి సీన్ని కానీ ప్రతి డైలాగ్ని కానీ మీ ముందుకు తీసుకురావడానికి ఖచ్చితంగా మేము అందరూ కలిసికట్టుగా అహర్నిశలు శ్రమించి మీ ముందుకు ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ని తీసుకురావడానికి మేము సిద్ధపడుతున్నాం. మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఒక్కొక్క అప్డేట్ని మీ ముందుకు మేము తొందరలోనే తీసుకొస్తూ ఉంటాం. ఈ షార్ట్ ఫిల్మ్ కొరకు ప్రార్థించండి, సహకరించండి. మనందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని గొప్పగా మన హైందవ సోదరుల మధ్యకు తీసుకువెళ్ళడానికి సిద్ధపడదాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.